డిఈఓ ఖమ్మం మరియు డిసిబి సూర్యాపేట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకి స్వాగతం. మరియు ఖమ్మం మరియు సూర్యాపేట జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా నమస్కారం. ఈరోజు మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో పేపర్ 2లో 16వ పాఠం అయినటువంటి భారతదేశంపై వలసవాద ప్రభావం గురించి చర్చించుకుందాం. ఇంతకుముందు మనం గత క్లాసులో బ్రిటిష్ వారు రాకముందు భారతదేశంలో అడవి వినియోగం, బ్రిటిష్ వారు సమయంలో భారతదేశంలో అడవి వినియోగం మరియు ఆదివాసీ తిరుగుబాటు గురించి చర్చించుకున్నాం. ఈరోజు మనం భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పారిశ్రామిక విధానం మరియు భారతీయ పరిశ్రమలో కార్మికుల యొక్క స్థితిగతులు గురించి చర్చించుకుందాం. ఓకేనా విద్యార్థులు, లెసన్లోకి వెళ్ళే ముందు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. మై నేమ్ ఈజ్ సురేష్ జాలాది, వర్కింగ్ యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈవీఎం జిహెచ్ఎస్ మదీర ఖమ్మం డిస్ట్రిక్ట్. విద్యార్థులు ఈ పాఠాన్ని అభ్యసించడం ద్వారా ఆశించినటువంటి అభ్యాసన ఫలితాలు: 1, ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశ పరిశ్రమలు, ఆంగ్లేయుల పరిపాలనలో భారతదేశ పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యలను విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. అంటే బ్రిటిష్ వారి సమయంలో భారతదేశంలో పరిశ్రమలు స్థాపించినటువంటి భారతీయులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. అంటే బ్రిటిష్ వారి యొక్క విదేశీ వస్తువుల నుండి మన దేశ పరిశ్రమలు ఎదుర్కొన్నటువంటి పోటీ విద్యార్థులు ఇక్కడ అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది. 2, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి గల కారణాలను విద్యార్థి వివరిస్తాడు. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం, ఈ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి గల ప్రధాన కారణాలను విద్యార్థి వివరించగలుగుతాడు. అంటే ఆ సమయంలోనే మన దేశంలో పరిశ్రమలు ఎందుకు అభివృద్ధి చెందాయి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ విద్యార్థి వివరించడం అనేది జరుగుతుంది. 3, భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలనలో పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలను విద్యార్థి ప్రశంసిస్తాడు. అంటే ఇక్కడ మనకి బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో భారతదేశంలో పరిశ్రమలు స్థాపించడానికి బ్రిటిష్ వారి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అవసరమైనటువంటి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసి భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి పునాది వేశారు. కాబట్టి వారిని విద్యార్థి ప్రశంసించడం అనేది జరుగుతుంది. 4, భారతీయ పరిశ్రమలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను విద్యార్థి వివరిస్తాడు. ఇక్కడ మనకి పారిశ్రామికీకరణ ప్రారంభ దశలో భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక పరిస్థితులు, అంటే అక్కడ మనకి పని గంటలు ఎక్కువగా ఉండటం కానివ్వండి, సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం, కార్మికులు ఎదుర్కొన్నటువంటి పతిష్టమిషన్ కూడా ఇక్కడ విద్యార్థి వివరించడం అనేది జరుగుతుంది. ఓకేనా విద్యార్థులు, ఇప్పుడు మనం ఈరోజు బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం గురించి చర్చించుకుందాం. దానిలో మనం ఫస్ట్గా భారతదేశంలో 1850 తర్వాత మన దేశంలో ముంబై మరియు అహ్మదాబాద్ నగరాల్లో ఎంతో సహనంతో మొదటిసారిగా నూలు మిల్లు స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకి ఎప్పుడైతే భారతదేశంలో 1850 తర్వాత వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేశారో, ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా యంత్రాల ద్వారా మీద మనకి బట్టలు తయారు చేయడం అనేది ప్రారంభమైంది. అంటే ఇంతకుముందు మన భారతదేశంలో వస్త్రాలు తయారు చేయలేదంటే తయారు చేశారమ్మ, కానీ ఎలా తయారు చేయబడ్డే మనకి చేనేత ద్వారా వస్త్రాలు తయారు చేయబడటం అనేది జరిగింది. కానీ బ్రిటిష్ వారు భారతదేశంలో మనకి 1850 తర్వాత బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో మన దేశంలో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటిది ఒక పిక్చర్ గమనించిన విద్యార్థులు
ఇక్కడ మన కర్మాగారంలో తయారయ్యేటటువంటి వస్త్రాన్ని చూపించి ఇక్కడ మనకి పిక్చర్ చూపించడం అనేది జరిగింది. రెండోది ఇక్కడ మనకి రక్షిత మార్కెట్. ఈ రక్షిత మార్కెట్ అంటే ఏమిటి చూడండి మీ విద్యార్థులు. ఇక్కడ మనకి బ్రిటిష్ వారి సమయంలో భారతదేశంలో పరిశ్రమలను కాపాడటం కోసం భారతదేశానికి ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్ను విధించాలని భారతదేశంలో చదువుకున్నటువంటి మేధావులు మరియు ఆ రోజుల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడటం జరిగింది. ఈ విధంగా మనం స్వదేశీ మార్కెట్ని కాపాడుకోవడాన్ని రక్షిత మార్కెట్ అంటాం. ఈ రక్షిత మార్కెట్ వల్ల విదేశీ వస్తువుల మీద దిగుమతి పన్ను విధించినట్లయితే విదేశీయుల వస్తువుల యొక్క ధర పెరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడం వల్ల స్వదేశీ వస్తువులు ఎక్కువ అమ్మడం ద్వారా భారతదేశ పరిశ్రమ లభించింది అని భావించడం జరిగింది. ఒకసారి చూడండి రక్షిత మార్కెట్ అంటే బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతదేశ పరిశ్రమలు కాపాడడం కోసం విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద పన్ను విధించడం వల్ల మన భారతదేశ పరిశ్రమలు కాపాడవచ్చు అని విద్యావంతులు కర్మాగార యజమానుల అభిప్రాయం. ఈ విధంగా మన స్వదేశీ మార్కెట్ని కాపాడుకోవడం ఏమంటామంటే ఇక్కడ మనం రక్షిత మార్కెట్ అంటాం. విదేశీ పన్ను మనకి విదేశీ వస్తువు నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద ఇక్కడ మన దిగుమతి సుంకాన్ని విధించడం వల్ల ఏమవుతుందంటే విదేశీ వస్తువుల యొక్క ధర పెరుగుతుంది. ఎప్పుడైతే వస్తువు ధర పెరుగుతుందో ప్రజలు ఏం చేస్తారు, అదే వస్తువులు తక్కువ ధరకు లభించినట్టయితే అటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి బ్రిటిష్ వారి నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద మనం పన్ను విధించడం వల్ల మన దేశ పరిశ్రమలు కాపాడుకోవచ్చు అని భారతదేశంలో ఉన్నటువంటి విద్యావంతులు కర్మాగార యజమానులు భావించడం జరిగింది. అయితే దీనికి భిన్నంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే మన విద్యావంతులు అదేవిధంగా కర్మాగార యజమానులు ఇచ్చినటువంటి ఈ పన్ను విధింపు యొక్క సూచనను పరిగణలో తీసుకోకుండా భారతదేశంలో తయారయ్యేటటువంటి చేనేత వస్తువుల మీద కూడా ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే పన్ను విధించారు. దీని ద్వారా ఏమైంది, భారతదేశంలో తయారయ్యే వస్తువుల ధర పెరిగింది. ఈ భారతదేశంలో తయారయ్యే వస్త్ర ధర పెరగడం వల్ల ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి వస్త్రాన్ని భారతదేశ ప్రజలు కొనుగోలు చేశారు. ఎందుకు కొనుగోలు చేశారంటే అది తక్కువ ధరకు లభ్యమవుతుంది కాబట్టి ప్రజలు మాత్రం ఆ వస్త్రాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడటం అనేది జరిగింది. అంటే మన పారిశ్రామికవేత్తలు విద్యావేత్తలు కోరుకుంది ఒకటి, బ్రిటిష్ వారి ప్రభుత్వం చేసింది ఒకటి. మరి బ్రిటిష్ వారి దిగుమతి పన్ను విధించకుండా భారతదేశంలో తయారయ్యే వస్తువుల మీద ఎందుకు పన్ను విధించారంటే ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తుంది బ్రిటిష్ వారు కాబట్టి బ్రిటిష్ వారి యొక్క వ్యాపారస్తులకు మరియు వారి యొక్క పారిశ్రామిక ఒత్తులకు లాభాలు చేకూర్చే విధంగా బ్రిటిష్ వారి మీద వాడు ఒత్తిడి తీసుకోవడం ఫలితంగా బ్రిటిష్ వారు వాళ్ళకి అనుకూలమైన చట్టాలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమలో పనిచేసినటువంటి కార్మికులుగా మనం ఏమైనా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వివిధ రకాలైనటువంటి వస్త్రాన్ని స్టిచ్చింగ్ చేసే పరిశ్రమగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మనం వస్త్రాలు తయారు సంబంధించినటువంటి పరిశ్రమ ఇది. నెక్స్ట్ మనకి అదే సమయంలో భారతదేశంలో 1896 బ్రిటిష్ వారి యొక్క ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ ఆదాయం తగ్గేసరికి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే భారతదేశంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి గల మార్గాలు అన్వేషించింది. దానిలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువుల మీద 3.5% పన్ను విధించడం జరిగింది. అయితే దీంతో మన భారతదేశంలో పారిశ్రామికలు కొంతవరకు సంతోషపడ్డారు. ఎందుకు సంతోషపడ్డారంటే ఇంగ్లాండ్ నుంచి దిగుమతి అయ్యే వస్త్రాల మీద పన్ను విధించారు కాబట్టి వాటి ధర పెరుగుతుంది. కాబట్టి వాటి ధర కంటే మనం తక్కువ ధరకు వస్తువులను తీస్తాం కాబట్టి మన వస్తువులు ఎక్కువ అమ్ముడుపోతాయి, పారిశ్రామిక అభివృద్ధి చెందొద్దని భావించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అదే సమయంలో ఏం చేసిందంటే భారతదేశంలో తయారయ్యే వస్తువుల మీద కూడా అంతే మొత్తంలో అంటే 3.5% పన్ను విధించడం జరిగింది. అంటే బ్రిటిష్ వారు తమ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం భారతదేశంలో తయారయ్యే వస్తువుల మీద మరియు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి దిగుమతి అయ్యే వస్తువుల మీద కూడా అదే మొత్తంలో పన్ను విధించడం అనేది జరిగింది. కాబట్టి దీనివల్ల ఏంటంటే భారతీయులు ఎటువంటి నష్టం మరియు లాభం చేకూర్చలేదు. ఇంతకుముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అదే విధమైన పరిస్థితులు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకి మార్వాడీస్, ఈ మార్వాడీస్ ఎవరంటే ఇక్కడ మనకి
భారతదేశంలో వ్యాపారం మొత్తం ఇప్పటికి కూడా ఎక్కువ ఎవరి చేతిలో ఉందండి? మార్వాడి చేతిలో ఉంది. ఆ రోజుల్లో ఇక్కడ మనకి ఈ మార్వాడీస్ కాస్త కలకత్తాలో ఉన్నటువంటి మార్వాడి పిక్చర్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి వీళ్ళు వ్యాపారస్తులు, ఈ పిక్చర్ మీరు గమనించండి. ఓకేనా విద్యార్థులు? నెక్స్ట్ మనకి బ్రిటిష్ వారు భారతదేశ పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టినప్పటికీ భారతదేశంలో కొంతమంది ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తల వల్ల అనేక రకమైన పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనకి 1850 తర్వాత మన దేశంలో వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ, కాగిత పరిశ్రమ, అగ్గిపెట్టెల పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ వంటి పరిశ్రమలు మస్తు స్థాపించబడ్డాయి. ఇక్కడ మనకి వస్త్ర పరిశ్రమ మనం చూసినట్లయితే భారతదేశంలో అత్యంత పెద్ద పరిశ్రమ ఏంటంటే మనకి వస్త్ర పరిశ్రమ. వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది జీవనాధారం పొందుతున్న పరిశ్రమ ఏంటంటే వస్త్ర పరిశ్రమ. బ్రిటిష్ వారు సహాయ సహకారాలు అందించకుండా వస్త్ర పరిశ్రమ అనేది బ్రిటిష్ వారి పరిపాలన సమయంలో కూడా పూర్తిగా భారతీయులకు హస్తగతం కావడం అనేది జరిగింది. అయితే మన దేశంలో 1850 తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేయబడినప్పటికీ ఈ పరిశ్రమలు అనేవి ఎప్పుడు అభివృద్ధి చెందినాయి అంటే మనకి 1914 తర్వాత మాత్రమే అభివృద్ధి చెంది. మరి భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి 1914 ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఈ సంబంధం ఏమిటని మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ప్రపంచ చరిత్రలోనే ఈ 1914 ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అదంటే ప్రపంచంలో అప్పటి వరకు కనీ విని ఎరగినటువంటి యుద్ధం అన్నమాట ఇది. అదే యుద్ధం అంటే మొదటి ప్రపంచ యుద్ధం. ఏదేమైంటది మనకి ఇది మొదటి ప్రపంచ యుద్ధం. ఈ మొదటి ప్రపంచ యుద్ధం గురించి ఒక్క నిమిషం చెప్తానమ్మా విద్యార్థులు జాగ్రత్తగా గమనించండి. మీకు నెక్స్ట్ నేను 10వ తరగతిలో కూడా చాలా ఇంపార్టెంట్ పాఠం. ఒక్క నిమిషం మీరు దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరిశీలించండి. ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధం సమయం నాటికి ప్రపంచం మొత్తం కూడా ఎలా ఉందంటే మనకి ద్వీలో ప్రపంచంగా మారిపోయింది. ఒకటేమో మిత్ర రాజ్యాల కూటమి, మరొకటేమో కేంద్ర రాజ్యాల కూటమి. మిత్ర రాజ్యాల కూటమికి వచ్చేసి మనకి ఇక్కడ బ్రిటన్ నాయకత్వం వహించగా, కేంద్ర రాజ్యాల కూటమికి ఇక్కడ మనకి జర్మనీ నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈ రెండు కూటములు కూడా ఇక్కడ సిద్ధాంతపరమైన వైవిధ్యాల వల్ల మరియు సామ్రాజ్య కాంక్షం వల్ల, అదేవిధంగా వలసవాదం మరియు తక్షణ కారణం, మరి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏంటంటే మనం 1914 మనకి జూన్ 28వ తేదీన ఆస్ట్రియా యువరాజు అయినటువంటి ఫెర్డినాండ్ మరియు అతని భార్య సోఫియా ఒక బోస్నియన్ శిల్పి చేత అత్యాచరించబడడం అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణం. ఈ మొదటి ప్రపంచ యుద్ధ కారణాలను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం అంటే దుహంకారపూర్తిమైన జాతీయవాదం, సామ్రాజ్యవాదం, సైనిక కూటములు, బాల్కన్ రాజకీయాలు మరియు తక్షణ కారణం మనం మొదటి ప్రపంచ యుద్ధ కారణాలుగా చెప్పుకోవచ్చును. వీటన్నింటి గురించి మనం తర్వాత సంవత్సరం అంటే 10వ తరగతిలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ పరిశ్రమ గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ మనకి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మన దేశ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మన దేశ పరిశ్రమ అభివృద్ధి చెందిన ప్రధానమైన కారణాలు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారతదేశంలోనికి విదేశీ వస్తువు దిగుమతి గణనీయంగా తగ్గింది. అంటే విదేశీయులు అంటే ప్రధానంగా మనకి ఇంగ్లాండ్ నుంచి వస్తువులు బాగా దిగుమతి అయ్యేది. ఈ వస్తువుల దిగుమతి అనేది మనకి గణనీయంగా తగ్గింది. ఈ వస్తువుల దిగుమతి తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటాయి అంటే ఆ రోజుల్లో మనకు ఉన్నటువంటి చౌక రవాణా మార్గం, ఆ రోజుల్లోనే ఎప్పటికీ చౌక రవాణా ఏంటంటే మనకి జల రవాణా. ఈ జల రవాణా ద్వారా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఓడల మొత్తం ఓడల నుంచి భారతదేశానికి వస్తువులు దిగుమతి అయ్యేది. అయితే ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందో, మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఓడల మొత్తాన్ని కూడా దేనికి ఉపయోగించారంటే యుద్ధ రంగానికి మళ్లించడం అనేది జరిగింది. కాబట్టి ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి వస్తువులు దిగుమతి చేసుకోవడానికి ఓడలు లేవు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి వస్తువులు అనేది మన దేశానికి దిగుమతి కావాలలేదు. రెండో కారణం ఏంటంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పరిశ్రమలో ఇంతకుముందు నిత్యావసర వస్తువులు భారతదేశంలో ఎక్కువ డిమాండ్ వస్తువులు తయారు చేసి మన దేశానికి ఇంగ్లాండ్ నుంచి మన దేశానికి ఎగుమతి చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి అన్ని కర్మాగారాలు కూడా యుద్ధానికి అవసరమయ్యేటువంటి యొక్క సామాగ్రిని తయారు చేయడం కోసం ఉపయోగించడం అనేది జరిగింది.
దీని ఫలితంగా ఇంగ్లాండ్ దేశం నుంచి మన దేశానికి వచ్చే వస్తువుల దిగుమతి అనేది పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఇదే సమయంలో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని తమ వస్తువుల్ని ఏం చేశారంటే ఉత్పత్తి పెంచుకోవడం అనేది జరిగింది. ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు ఇంగ్లాండ్ ప్రభుత్వం మీద, అంటే బ్రిటిష్ ప్రభుత్వం మీద కూడా దిగుమతి ఒత్తిడి చేశారు. ఎందుకు ఒత్తిడి చేశారా అంటే భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టమని ఒత్తిడి చేశారు. గత్యంతరం లేక బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1917 తర్వాత పారిశ్రామికంలో భాగంగా భారతదేశంలో కూడా పరిశ్రమ స్థాపించడానికి కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది జరిగింది. ఓకేనా విద్యార్థులు? అంటే ఇక్కడ మనకి 1914 మరియు 1919 మధ్య కాలంలో భారతదేశ పరిశ్రమలో మనకి అభివృద్ధి చెందిన ప్రధాన కారణాలు ఏంటంటే రెండు కారణాలు చెప్పుకుంటాం. అది ఒకటి ఏంటంటేనేమో ఇంగ్లాండ్ దేశం నుంచి దిగుమతి గణనీయంగా తగ్గడం. దిగుమతి తగ్గడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఓడలు అనేవి యుద్ధ రంగానికి ఉపయోగించడం. రెండవది వచ్చేసి ఇక్కడ యూరప్ కర్మాగారాల ఇంట్లో కూడా మనకి యుద్ధానికి కావాల్సినటువంటి సామగ్రిని తయారు చేయడానికి ఉపయోగించారు కాబట్టి భారతదేశానికి యూరప్ ఖండం నుంచి వచ్చే దిగుమతులు అనేవి తగ్గడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశంలో ఆ సమయంలో మనకి పరిశ్రమ స్థాపించడం అనేది జరిగింది. ఓకేనా విద్యార్థులు? నెక్స్ట్ మనకి భారతదేశ స్వాతంత్ర సమయంలో భారతీయ పరిశ్రమలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. ఇక్కడ చూడండమ్మా, స్వతంత్రానికి పూర్వం చాలా కర్మాగారాలు, బ్యాంకులు, ఓడలు వంటి మొత్తం కూడా మనకి ఆంగ్లేయుల చేతుల్లో ఉండే. అంటే మనది అంటే ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే 4 ఉత్పత్తి కారకాలు కావాలి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన మనం అర్థశాస్త్రంలో చెప్పుకుంటాం. వీటిలో ప్రధానంగా మన భారతీయుల దగ్గర ఆ రోజులు ఏందా అంటే మనకి మూలధనం. అంటే ఏ పరిశ్రమ ఏర్పాటు చేయాలో మనకి ఏం కావాలి? డబ్బులు కావాలి. అయితే అక్కడ బ్యాంకులు మొత్తం కూడా బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకులు మొత్తం కూడా ఏంటంటే పరిశ్రమ ఏర్పాటు చేయడం కావాల్సినటువంటి ఈ యొక్క మూలధనాన్ని బ్రిటిష్ వారికి సమకూర్చినంత ఈజీగా భారతీయ పారిశ్రామికవేత్తలకు అనేది మంజూరు చేయలేదు. రెండేది ఓడలు. ఇక భారతదేశంలో తయారైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే మనకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి రవాణా ఏంటంటే ఓడ రవాణా. ఈ ఓడలు మొత్తం కూడా బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నాయి. కర్మాగారాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం కూడా మనకి ఆంగ్లేయులకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఉన్నాయి తప్ప భారతీయులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. రెండవది విదేశీ వ్యాపారం మొత్తం కూడా ఎవరి చేతిలో ఉందంటే బ్రిటిష్ వారి చేతిలో ఉంది. కాబట్టి విదేశీ వ్యాపారం బ్రిటిష్ వారి చేతిలోనే ఉంది, అదేవిధంగా బ్యాంకులు కూడా బ్రిటిష్ వారి చేతిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ లేదంటే పరిశ్రమకు కావాల్సినటువంటి ముడి పదార్థాలు కొనుగోలు చేయడం కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి నిధుల కొరత కానీ మూలధనం కొరత అనేది కానీ లేదు. కానీ మన భారతీయ పారిశ్రామికవేత్తలకు అటువంటి సదుపాయాలు ఏమీ లేవు. మూడవది మౌలిక సౌకర్యాలు. అంటే మనం చెప్పుకున్న ఇందాక రైలు, రోడ్డు మార్గాలు, అదేవిధంగా పరిశ్రమ ఏర్పాటు చేయాల్సినటువంటి ఇనుము, బొగ్గు వంటి మొత్తం కూడా భారతీయుల చేతులు లేకుండా బ్రిటిష్ వారికి మాత్రం అందుబాటులో ఉండేవి. 4 ఆ రోజుల్లో మన పరిశ్రమలు తయారు చేసుకోవాలంటే పరిశ్రమ ఏర్పాటు చేయడం కావాల్సినటువంటి ఎంత పరికరాలు మొత్తం కూడా ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అంటే మన దేశంలో పరిశ్రమను స్థాపించడానికి కావాల్సినటువంటి మౌలిక యంత్రాలు మొత్తం కూడా ఎక్కడంటే మనకి యూరప్లో తయారైనటువంటి ఈ యొక్క మౌలిక సదుపాయాలను మనం భారతదేశాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కాబట్టి ఇటువంటి ప్రధాన సమస్యలను భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామికత ఎదుర్కోవడం అనేది జరిగింది. తర్వాత ఇంకా మనకి పరిశ్రమల్లో పనిచేయడానికి చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కావాలి. కానీ బ్రిటిష్ వారి సమయంలో మన భారతదేశంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యం లేదు. మన స్వాతంత్రం వచ్చే సమయం నాటికే మన భారతదేశ యొక్క అక్షరాస్యత అనేది కేవలం 18% మాత్రమే ఉంది. కాబట్టి యంత్రాల్లో మరియు అంటే కర్మాగారంలో పనిచేయడానికి కావాల్సినటువంటి ఇక నైపుణ్యం కలిగిన కార్మికులు కానీ, సూపర్వైజర్ కానీ, మేనేజర్లు కానీ, ఇంజనీర్లు కానీ వీళ్ళు మొత్తం కూడా మనకి భారతదేశంలో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ నైపుణ్యం కలిగిన వారు ఎవరూ లభ్యం కాలేదు. కాబట్టి మనం పైన పేర్కొన్నటువంటి సాంకేతిక నిపుణుల్ని, అదేవిధంగా ఇంజనీర్ని, శాస్త్రజ్ఞులు కూడా యూరప్ నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది. అంటే వస్తువులు ఏ విధంగా తెచ్చుకున్నాం, అదేవిధంగా ఇక్కడ మనకి ఈ యొక్క నైపుణ్యం కలిగి కార్మికులను కూడా యూరప్ ఖండం నుంచి భారతదేశాన్ని పిలిపించుకోవడం అనేది జరిగింది.
వీళ్ళు ఏం చేశారంటే మన భారతదేశంలో పరిశ్రమలే కాకుండా బ్రిటిష్ వారికి అనుకూలంగా పనిచేయడం అనేది కూడా జరిగింది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భారతదేశంలో చదువుకి ఎక్కువ ప్రాధాన్యం లేదు కాబట్టి మనం విదేశీల మీద ఆధారపడాల్సిన అవకాశం అనేది ఏర్పడింది. ఇక మన భారతదేశంలో చదువుకున్న కార్మికులు లేకపోవడం వల్ల కూడా పారిశ్రామిక ప్రధాన ఆటంకంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. అయితే ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అంటే బ్రిటిష్ వారి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించినప్పటికీ ఇటువంటి సమయంలో కూడా మన భారతదేశంలో అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయని చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా మనకు మౌలిక పరిశ్రమైనటువంటి ఇనుముక్కు కర్మాగారం. ఈ ఇనుముక్కు కర్మాగారాన్ని మన భారతదేశంలో 1907 స్థాపించడం జరిగింది. ఈ 1907 స్థాపించబడిన యొక్క ఇనుముక్కు కర్మాగారం ఏంటంటే ఇక్కడ మనకి టాటా ఐరన్ స్టీల్ కంపెనీ. ఈ టాటా ఆయన స్టీల్ కంపెనీని స్థాపించింది ఎవరంటే జంషెడ్జీ టాటా. విద్యార్థులు మీరు గమనించండి, ఇప్పటికీ మీరు అనేక రకాలైనటువంటి వాహనాల మీద అనేక రకాల ఉత్పత్తుల మీద కూడా మీరు చూస్తారు టాటా టీఏటీఏ టాటా అని ఉంటుందమ్మ. ఈ టాటా ఏంటంటే ఆ రోజుల్లో భారతదేశంలో మనకి మొట్టమొదటిసారిగా ఇనుము కర్మాగారాన్ని ఏర్పడేసినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ మనకి జంషెడ్జీ టాటాగా మనం పేర్కొడడం అనేది జరుగుతుంది. ఈ జంషెడ్జీ టాటా 1907 తీసుకొని ఇక్కడ జంషెడ్పూర్లో స్థాపించడం జరిగింది. ఈ జంషెడ్పూర్ ఏడుందంటే మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉందాయా అంటే ఇక్కడ విద్యార్థులు చెప్పండి ఒకసారి భారతదేశంలో మొట్టమొదటి ఇనుము కర్మాగారం అంటే ఏం చెప్పుకోండి మనం టిస్కో. టిస్కో అంటే అబ్రివేషన్ ఏంటి ఇక్కడ మనకి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఓకేనా, భారతదేశంలో బ్రిటిష్ వారి సహాయం లేకుండా భారతదేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడం కూడా జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వస్త్ర పరిశ్రమ అనేది పూర్తిగా భారతీయుల ఆధీనంలో ఉందని కూడా చెప్పుకోండి. ఓకేనా విద్యార్థులు, అయితే ఇక్కడ మనకి ఈ పిక్చర్ చూడమ్మా, ఇది టాటా స్టీల్ సంబంధించిన యొక్క హెడ్ క్వార్టర్. ఓకేనా, ఇక్కడ మనకి జంషెడ్జీ టాటా ఆ రోజులో ఉన్నటువంటి రతం మనకి ఆర్డీ టాటా తోటి జేన్ టాటాతో ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నటువంటి పిక్చర్. ఓకేనా, ఇది మొత్తం కూడా టాటాసే ఇక్కడ మనకి. అయితే భారతదేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేసినటువంటి ఈ పారిశ్రామిక వ్యక్తులు కూడా తమ యొక్క సమస్యలను పరిశీలించుకోవడం కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఐక్యంగా బ్రిటిష్ వారితో చర్చలు జరిపి లేదా పోరాడి పరిశ్రమలను ఏర్పాటు చేయడం కావాల్సినటువంటి సదుపాయాలు పొందడం కోసం అనేక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న యొక్క సంఘాల్లో బాగా ప్రసిద్ధి చెందిన యొక్క సంఘం ఏంటంటే ఇక్కడ మనకి ఫిక్కీ. ఈ ఫిక్కీని ఎప్పుడు స్థాపించారంటే మనకి 1927 స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకి ఫిక్కీ అంటే అబ్జర్వేషన్ ఉన్నానా, FICCI ఫిక్కీ. ఎఫ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఒకసారి చూడనా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే వ్యాపార పరిశ్రమల సమైక్య, భారతీయ వ్యాపార పరిశ్రమల సమైక్య మనం చెప్పుకోవచ్చును. ఓకేనా, ఈ పారిశ్రామిక సంఘాలు దేనికోసం ప్రయత్నించామని చెప్పుకున్నాం మనం, భారతదేశంలో పారిశ్రామికవేత్తల సమస్యలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేయబడినయే పారిశ్రామిక సంఘాలు. ఓకేనా విద్యార్థులు, ఇక్కడ ఫిక్కీ ఒకసారి మీరు అబ్రివేషన్ గుర్తుంచుకోండి. ఎఫ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక మనకి భారతీయ పరిశ్రమలో కార్మికులు అంటే కర్మాగారాల్లో ఇక్కడ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అదేవిధంగా వారి కష్ట నష్టాల గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మనకి ఈ ఫోటోలు చూసినట్లయితే ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఉన్నారు ఈ ఫోటోలో, పెద్దవారు అయినటువంటి మహిళలు ఉన్నారు, మరియు ఇక్కడ మనకి జెంట్స్ కూడా ఉన్నారు అంటే మగవారు ఆడవారు చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ మనకి వాకింగ్ పొద్దునే వీళ్ళంతా ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళేవాళ్ళు కదమ్మా. ఎక్కడికి వెళ్తున్నారంటే కర్మాగారంలో పనిచేయడానికి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు. ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ మనకి ఇక ఎప్పుడైతే భారతదేశంలో 1850 తర్వాత పరిశ్రమలు స్థాపించబడ్డాయో అప్పటికి భారతదేశం పూర్తిగా మనకి వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. పట్టణ ప్రాంతాల వ్యవసాయం అనేది పూర్తిగా మనకి వర్షాధారం,
అప్పటికి ఈ రోజుల్లో మనకి నీటిపారుదల సౌకర్యాలు లేవు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేనటువంటి వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా ఉపాధి దొరుకుతుందనే ఆశతోటి గ్రామీణ ప్రాంతాల నుండి ఇక్కడ మనకి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడం అనేది జరిగింది. అంటే 1850 తర్వాత మన దేశంలో యంత్ర ఆధారితమైనటువంటి వస్తుత్పత్తి ప్రారంభమైంది. కాబట్టి ఈ పరిశ్రమలో పనిచేయడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా ఉపాధి కోసం పట్టణ ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 1905 నాటికి భారతదేశంలో ప్రధాన కర్మాగారాలు అయినటువంటి వస్త్ర ప్రధాన పరిశ్రమ అయినటువంటి వస్త్ర పరిశ్రమ, జనపనార పరిశ్రమ మరియు బొగ్గు పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమలో మనకి 1905 నాటికి 2.2 లక్షల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా జనపనార పరిశ్రమ మనకి 1.5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గు పరిశ్రమలో మనకి 1 లక్ష మంది కార్మికులు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి భారతదేశంలో ఎప్పుడైతే పరిశ్రమలు ఆవిర్భవించినాయో ఈ పరిశ్రమలతో పాటు మనకి అనేక నగరాలు కూడా ఆవిర్భవించినాయి. ఈ నగరాలు ఏంటంటే మనం చూసినట్లయితే కలకత్తా, చెన్నై, అహ్మదాబాద్ నగరాలు పెద్ద పెద్ద పారిశ్రామిక నగరాలు ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఎర్లీ బ్యాంకర్స్ అమ్మ, ఈ బ్యాంకర్స్ ఏర్పించారు ఏంటంటే కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి వీళ్ళు మొత్తం కూడా మనకి ఫైనాన్స్ కోసం. తర్వాత భారతదేశంలో పని పరిస్థితులు, అంటే కర్మాగారాల్లో పని పరిస్థితులు ఎలా ఉన్నాయి చూద్దాం. ఇక పని పరిస్థితులు చూసినట్లయితే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కూడా మనకి కంటిన్యూగా పని ఉండేది. అంటే ఇప్పుడు మనకి సూర్యోదయం 8 గంటలకు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ 6 కనుక సూర్యోదయం అయితే 6 నుంచి ఈవినింగ్ 6 వరకు సూర్యాస్తమం అయితే సుమారు 12-13 గంటల పాటు మనకి పని సమయం ఉండేది. ఇక్కడ మనకి సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే చీకటి పడిన తర్వాత చూడడానికి సాధ్యం కానప్పుడు మాత్రమే కర్మాగారంలో పని ఆపేవారు. ఒకసారి కర్మాగారం మీద మన పని మొదలు పెట్టిన తర్వాత పని ఆపడానికి వీల్లేదు. అంటే మార్నింగ్ 6 గినక పని మొదలు పెడితే యంత్రం మీద మనం ఈవినింగ్ నైట్ మనకి సాయంత్రం పూట రాత్రి అయ్యే వరకు కూడా పని ఆపడానికి కార్మికులకు ఎటువంటి స్వేచ్ఛ లేదు. అంటే కార్మికులు కూడా జస్ట్ లైక్ ఒక యంత్రం మాదిరిగానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా కంటిన్యూగా పనిచేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి కార్మికులకు ఎటువంటి విరామం లేదు నాన్న. అంటే కార్మికులకి ఇక్కడ మనకి కనీసం భోజన విరామం కూడా లేదు. మరి భోజన విరామం లేనప్పుడు ఎలా కంటిన్యూగా వీళ్ళు పనిచేసేవారు అంటే ఒక కార్మికుడు భోజనానికి వెళ్ళినట్లయితే ఆ కార్మికుడు యొక్క పని పక్కన ఉండడం మరో కార్మికుడికి అప్పచెప్పి అప్పుడు ఏం చేయాలి, ఈ కార్మికుడు భోజనానికి వెళ్ళినప్పుడు ఆ కార్మికుడు 2 యంత్రాల మీద పనిని కూడా సూపర్వైజ్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ భోజనం కూడా ఎంతసేపు అంటే మనకి సుమారు 15 నిమిషాలు మాత్రమే 20 నిమిషాల్లో సమయంలో పూర్తి చేసుకొని మరలా వచ్చి ఈ కార్మికుడు తన పనిని కంటిన్యూ చేయాలి. ఈ కార్మికుడికి వచ్చిన తర్వాత మరో కార్మికుడు భోజనానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా కర్మాగారపు యొక్క వాతావరణ పరిస్థితులు, అంటే అక్కడ ఉండే వేడి, తేమ, ధూళి, దుమ్ము, వీటన్నిటితో కార్మికుల యొక్క రోజు మొత్తం గడిచేది. ఈ మిల్లి వాతావరణం సరిగా లేక గాలి సరిగా లేక ఊపిరి ఆడేది కాదు. మీరు గమనించే ఉంటారు కర్మాగారాలు మొత్తం నిత్యం మన సౌండ్తో కూడుకొని ఉంటుంది. ఈ శబ్దంతో పాటు అక్కడ మనకి పొల్యూషన్ కూడా ఎక్కువ. ఈ పొల్యూషన్కి ఏంటంటే కార్మికులకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన గాలి కూడా లభించేది కాదు. ఇక్కడ మనకి కార్మికుల యొక్క చట్టాలు ఏమీ లేవు కాబట్టి కార్మికుల యొక్క పని మనం చూసినట్లయితే వాళ్ళ సంవత్సరం మొత్తం మీద కంటిన్యూగా పనిచేయాలి. అంటే ఈ రోజుల్లో మన లెక్క మనకి శనివారాలు, ఆదివారాలు, పండుగలు కూడా సెలవు ఉండేది కావు. ఆ సెలవు కూడా ఎప్పుడు ఉండేదంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక పండగ మాత్రమే సెలవు ఇచ్చేవారు. ఆ పండగ కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైన పండుగలు మాత్రమే సెలవు ఇచ్చేవారు. అంటే సంవత్సరం మొత్తం కూడా కార్మికులు ఇక్కడ మనకి కంటిన్యూగా పనిచేయాలి. మరి కార్మికులు అన్నప్పుడు వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి మనకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ అవసరాలు కావచ్చు, అంటే దగ్గర బంధువులు ఇంటి శుభకార్యాలు కావచ్చు, లేకుంటే కొన్ని చెడు కార్యక్రమాలని కావచ్చు. వాటి కాళ్ళ హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాటితో పాటు కార్మికుడు నిత్యం పనిచేయలేదు, అనారోగ్యానికి గురి కావచ్చు. అంటే అనారోగ్యం పాలైనా సరే ఇంకా దగ్గర కార్యక్రమాలు ఉన్నా సరే కార్మికుడు తప్పనిసరిగా పనికి హాజరు కావాల్సింది. ఒకవేళ కార్మికులు కనుక పనికి హాజరు కానట్లయితే ఎన్ని రోజులైతే హాజరు కాలేదో
అన్ని రోజులు కార్మికుల యొక్క కూలిని కట్ చేసి ఇచ్చేవారు. ఓకేనా విద్యార్థులు? తర్వాత ఇక్కడ మనకి కార్మికులు యొక్క జీతాలు ఎలా ఉండేయండి, వాళ్ళు చేసిన యొక్క రోజులు బట్టి కాకుండా వాళ్ళు చేసిన ఉత్పత్తి మీద ఆధారపడి ఉండేది. అంటే కార్మికులు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనకి వ్యవసాయ రంగంలో దీన్ని చూస్తున్నారు, ఈ మధ్యకాలం రైతులు ఉపయోగిస్తున్నారు దీన్ని. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సీజన్లో పత్తి ఉందమ్మా, పత్తి తీయడానికి కూలీలు మనం నియమించుకుంటాం. సాధారణంగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే రోజు కూలీ ఉండేది, అంటే మార్నింగ్ 10కి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ 5 అట్లా వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఒక ఫిక్స్డ్ రేట్ ఉండేది, ఒక 200 or 300 ఫిక్స్డ్ రేట్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కార్మికులు చేసిన పనిని బట్టి వేతనం చెల్లిస్తున్నారు. అంటే కేజీ 10 రూపాయలు లేకుంటే 15 రూపాయలు. అక్కడ మనకి ఆ కార్మికులకు డిమాండ్ పెట్టి మరి ఆ పచ్చిని కాసినటువంటి విధానాన్ని బట్టి అక్కడ కూల్ రేట్ అని ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి కార్మికుల యొక్క ఉత్పత్తిని బట్టి కర్మాగార యజమానులు ఏం చేశారంటే జీతాలు చెల్లించేవారు. అయితే ఈ యంత్రాలు ఇక్కడ కార్మికులకు సంబంధం లేనటువంటి కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా వీళ్ళు కొన్ని జీతాలు కట్ చేసేవారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్మాగారం రిపేర్ అయినా లేదా ముడిసరుకు అందక ఉత్పత్తి అయినా కానీ ఈ కర్మాగార యజమానులు ఏం చేస్తుంటే కార్మికులకు జీతాలు కట్ చేసి ఇచ్చేవారు. ఎందుకంటే పని చేయలేదు కాబట్టి జీతం ఇచ్చేవారు కాదు. వాస్తవానికి అక్కడ ముడి సరుకు లభ్యం కాకపోవడానికి కర్మాగారం రిపేర్కి కార్మికులకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కర్మాగార యజమానులు ఏం చేస్తారంటే కార్మికులకి కూలీలు చెల్లించేవారు కాదు అటువంటి సమయంలో. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి కార్మికులు నెల మొత్తం పనిచేసినా సరే నెల జీతాన్ని పూర్తి వాళ్ళు చెల్లించేవారు కాదు. కర్మాగార యజమానులు ఏం చేస్తారంటే తమ దగ్గర ఒక నెల జీతాన్ని అడ్వాన్స్గా ఉంచుకునేవారు. ఈ అడ్వాన్స్గా ఉంచుకోవడం ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ కార్మికుడికి కనుక పని మానేసినా లేదా ఇంకో కర్మాగారానికి వలస వెళ్లకుండా ఉండడం కోసం తమ దగ్గర కొంత డబ్బులు ఉంచుకోవడం అనేది, అంటే కార్మికులకు జీతం కొంత ఉంచుకోవడం అనేది జరిగేది. కొన్ని సందర్భాల్లో కార్మికులకి ఏం చేస్తారంటే జరిమానాలు కూడా ఇదించేవారు. ఈ జరిమానాలు ఏ విధంగా ఇదించేవారు అంటే ఉత్పత్తి సక్రంగా చేయకపోయినా లేదా చేసిన ఉత్పత్తి అనేది ఇక్కడ మనకి అది కొంచెం డ్యామేజ్ అయినా అంటే పనికి రాకుండా పోయినా దానికి బాధ్యునిగా కార్మికులు చేసి దాని నుంచి నష్టపరిహారంగా అతని మీద కొంత జరిమానా విధించడం అనేది కూడా జరిగింది. ఇక్కడ పని గంటలు మనం చూసినట్లయితే కార్మికులకు పని గంటలు మనకి 12 గంటల నుంచి 14 గంటలు ఉండేది. ఇక్కడ మనకి అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు, అంటే శీతాకాలం 10 గంటలు తక్కువగా ఉంటాయి, యాసవికాలం 10 గంటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. 1880 సంవత్సరంలో ఇక్కడ కార్మికుల యొక్క పరిస్థితి మరీ మారింది, అంటే మరీ ఎక్కువ 10 గంటలు పెరిగింది. 1880 సంవత్సరం తర్వాత 10 గంటలు పెరగడం ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్నారు, అంటే విద్యుత్ బల్బును కనుగొన్నారు. ఎప్పుడైతే విద్యుత్ బల్బును కర్మాగారంలో అమర్చారో కర్మాగారం విద్యుత్ బల్బును అమర్చి కార్మికులతో మరీ ఎక్కువ 10 గంటలు పని చేయించుకోవడం అనేది జరిగింది. అంటే సుమారు రోజు 15 గంటలు పని చేయించుకోవడం అనేది జరిగింది అన్న. ఇక కర్మాగారానికి నష్టాలు వచ్చినప్పుడు కార్మికుల వేతనాలు తగ్గించడం లేదా కార్మికుల్ని పని నుంచి తీసివేయడం అనేది సర్వసాధారణంగా జరిగే అంశాలు. ఇవన్నీ అంటే పరిశ్రమలలో కార్మికుల స్థితిగతిని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ 10 గంటలు ఎక్కువగా ఉంది, సరైనటువంటి వాతావరణం కార్మికులు పని ఉంటాను సరైన వాతావరణం లేదు, ఎటువంటి విరామం లేదు, ఎటువంటి సెలవులు లేవు, జరిమానాలు ఉండేవి, యజమానులు తమ దగ్గర కొంత జీతాన్ని ఎప్పుడు కూడా అడ్వాన్స్ ఉంచుకునేవారు, అంతేకాకుండా 12 గంటల నుంచి 14 గంటలు ఉండేవి. ఓకేనా విద్యార్థులు? కర్మాగారం నష్టాలు వచ్చినప్పుడు కొంతమంది కార్మికులను రిమూవ్ చేయడం అంటే తొలగించడం లేదంటే జీతాలు తగ్గించడం పరిపాటి. అదేవిధంగా కార్మికులకు సంబంధం లేనటువంటి అంశాలు కూడా, అంటే ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు మరియు యంత్రాలు రిపేర్ అప్పుడు కూడా కార్మికులు జీతాలు తగ్గించడం అనేది జరిగింది. ఇది మన భారతదేశంలో బ్రిటిష్ వారి సమయంలో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు. ఓకేనా విద్యార్థులు? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ ఇక్కడ మనకి రక్షిత మార్కెట్ ఒకసారి అండి అమ్మ. రక్షిత మార్కెట్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి భారతదేశానికి ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువుల మీద మన దిగుమతి సుంకాన్ని విధించినట్లయితే ఆ వస్తువు ధర పెరుగుతుంది. కాబట్టి భారతదేశ వస్తువులు దానికంటే తక్కువ ధరకు లభ్యమవుతాయి, కాబట్టి
భారతదేశంలో ప్రజలందరూ కూడా మన దేశ వస్తువులు కొనుగోలు చేస్తారు. దానివల్ల మన దేశ మార్కెట్ అనేది రక్షించబడుతుంది అని మన దేశంలో చదువుకున్నటువంటి విద్యావంతులు మరియు కర్మాగార యజమానులు భావించడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే రక్షిత మార్కెట్ అంటాం. ఇక్కడ విద్యార్థులు అంటే ఒకే విషయాన్ని గుర్తుంచుకోవాలమ్మా, ఏంటంటే విదేశీ నుంచి దిగుమతి వ్యవస్థల మీద దిగుమతి సుంకం విధించడం, తద్వారా మన దేశ వస్తువు తక్కువ ధర లభ్యం, దాని ధర పెరుగుతుంది కాబట్టి దానికంటే తక్కువ ధరకు మన దేశ వస్తువు లభ్యమవుతుంది కాబట్టి మన దేశం ప్రజలు మాత్రం వీటిని వినియోగించినట్లయితే మన దేశ మార్కెట్ రక్షించబడుతుంది. కాబట్టి దీని ఏమంటామంటే మనం రక్షిత మార్కెట్ అంటాం. ఇక్కడ ప్రధాన అంశం మరి ఇంకోటి ఉంది, అదేంటంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమలు, ఈ మొదటి ప్రపంచ యుద్ధ దేశం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మన దేశ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి గల ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే రెండు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇంగ్లాండ్ దేశం నుంచి, ముఖ్యంగా యూరోప్ ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చే దిగుమతులు తగ్గినాయి. దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ ఓడల మొత్తాన్ని కూడా మనం ఇతర రంగాలకు ఉపయోగించడం. రెండవది యూరప్ ఖండంలో వస్తువులు తయారు చేసే పరిశ్రమలు అన్నిటి కూడా ఈ నిత్యావసర వస్తువులు బదులుగా ఇతరంగానికి అవసరమైన ఆయుధాలు తయారు చేయడం కోసం ఉపయోగించారు. కాబట్టి అక్కడ మనకి భారతదేశంలో అమ్ముడుపోయే నిత్యావసర వస్తువులు లేవు కాబట్టి అక్కడ నుంచి వస్తువులను దిగుమతి కాదు. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల మన దేశంలో స్వదేశీ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందడం అనేది జరిగింది. తర్వాతే టిస్కో, దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. దీని యొక్క మనకి ఎక్స్పెండ్ అన్న అంటే విస్తరించడం, టి అంటే టాటా, ఐ అంటే ఐరన్, అండ్ ఎస్ అంటే స్టీల్, సిఓ అంటే కంపెనీ. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1907 స్థాపించారు. ఎవరు స్థాపించారంటే జంషెడ్జీ టాటా. ఎక్కడ స్థాపించారు, జంషెడ్జీపూర్లో స్థాపించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే మనకి ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, భారతదేశంలో స్థాపించినటువంటి మొట్టమొదటి ఇనుముక్కు కర్మాగారం. ఇది మనకి జీకేపీటీ కూడా ఉపయోగపడుతుంది విద్యార్థులు, ఒకసారి మీరు దీన్ని నోట్ చేసుకోండి. టిస్కో అంటే టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఫిక్కీ, ఈ ఫిక్కీ అంటే ఏంటంటే మనకి బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించే సమయంలో భారతదేశంలో పరిశ్రమ ఏర్పాటు చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు అందరూ కూడా తమ యొక్క సమస్యలను పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలలో ఫిక్కీ ఒకటి. ఇది అతి ప్రధానమైన సంఘం. ఈ ఫిక్కీ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకేనా విద్యార్థులు, దీన్ని ఏ సంవత్సరంలో స్థాపించారంటే 1927 ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మన పని పరిస్థితులు అంటే కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల యొక్క స్థితిగతులు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పని మార్నింగ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కొనసాగింది. ఇక్కడ పని కొనసాగడం సాధ్యపడదు అంటే పూర్తిగా సూర్యాస్తం అయిన తర్వాత చీకటి ఉన్నప్పుడు మాత్రమే కార్మికుల్ని కర్మాగారం నుంచి బయటికి పంపించడం అనేది జరిగింది. ఏ విధమైన సెలవులు లేవు, జీతాలు తక్కువ, పని గంటలు ఎక్కువ. అంతేగాని కర్మాగారంలో ఉన్న యొక్క ధూళి దుమ్ము తేమ మరి వేడితోటి కార్మికులు రోజంతా గడిచేది. కాబట్టి అక్కడ సరైనటువంటి గాలి వెలుతురు లేవు కాబట్టి కార్మికులు తరచుగా ఇక్కడ మనకి అనారోగ్య పాల్గొనడం జరిగింది. అనారోగ్యానికి గురైన లేదా కుటుంబ అవసరాల కోసం కార్మికులు సెలవు పెట్టినా కానీ ఎన్ని రోజులైతే సెలవు పెట్టారో అన్ని రోజులు కూడా జీతాలు కట్ చేసి ఇచ్చేవారు. ఆ రోజుల్లో మన సంవత్సరం మొత్తం మీద కూడా పని ఉండేది, ఏ విధమైనటువంటి సెలవులు అనేవి లేవు. కర్మాగార యజమానులు కార్మికుల యొక్క జీతాలు పూర్తిగా చెల్లించకుండా ఎప్పుడూ తమ దగ్గర కొంత డబ్బులు నిల్వ ఉంచుకునేవారు. ఎందుకంటే కార్మికుడు పని మానేస్తారని లేదంటే పని ఇంకో కర్మాగారానికి వెళ్ళని అతను బయటికి వెళ్ళకుండా తనతో చాకరీ చేయించుకోవడం కోసం తమ దగ్గర కొంత డబ్బులు ఉంచుకోవడం అనేది జరిగింది. ఓకే విద్యార్థులు, ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చర్చించిన యొక్క పాఠ్యాంశానికి సంబంధించి మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తా. ఆ ప్రశ్నలు మీరు మీ సాంఘిక శాస్త్ర నోటు పుస్తకంలో రాసి మీ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయంతో పంపించి మీరు కరెక్షన్ చేయించుకోగలరు. దానిలో భాగంగా ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి గల కారణాలు తెలపండి. ఒకసారి చూడండి, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి గల కారణాలు తెలపండి. రెండు, బ్రిటిష్ వారి పాలనలో మన దేశ పరిశ్రమలు ఎదుర్కొన్న సమస్యలు రాయండి. మూడు,
ఫిక్కీని విస్తరించండి. నాలుగు, బ్రిటిష్ వారి కాలంలో కార్మికుల పని పరిస్థితుల గురించి వివరించండి. ఓకేనా విద్యార్థులు? ఓకే, మనం తర్వాత మరి మరో రోజు అంటే శుక్రవారం రోజు మరో పాఠంతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.